హే గాయ్స్, వెల్కమ్ టు శృతి వ్లాగ్స్. ఈరోజు మనం వెళ్తున్నాం పాండిచ్చేరి. సో పాండిచ్చేరిలో ఏ బీచెస్ ఉన్నాయి, ఏ ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈడెన్ బీచ్. కార్ పార్కింగ్ స్టార్టింగ్లోనే ఉంటుంది. కార్ పార్కింగ్ నుంచి బీచ్ 150 meters దూరంలో ఉంది. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్, క్యామెల్ రైడింగ్, పారాగ్లైడింగ్, జిప్ లైన్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, స్క్విడ్, మ్యాగీ, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే చేంజింగ్ రూమ్స్ అండ్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పాండిచ్చేరిలో క్లీనెస్ట్ బీచ్ అంటే ఈడెన్ బీచ్. దీనికి బ్లూ ఫ్లాగ్ వచ్చింది. మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మంచిగా సన్ రైజ్ చూడొచ్చు అండ్ సన్సెట్ కూడా బాగానే ఉంటుంది. బీచ్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే. మేము ఉంటున్న ప్లేస్ నుంచి పాండిచ్చేరి 65 kilometers. తెలుగు స్టేట్స్ నుంచి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి, లేదు అంటే చెన్నై నుంచి రావచ్చు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ స్లీపర్ బస్సెస్ ఉన్నాయి. వీక్డేలో వెళ్ళాం కాబట్టి ఎక్కువ జనాలు లేరు. వీకెండ్లో అయితే చాలా మెంబర్స్ వస్తారు ఇక్కడికి. ఈవినింగ్ 6 తర్వాత ఎవరిని వాటర్లోకి అలో చేయరు. ఆ అలలు అనేవి చాలా పెద్దగా వస్తాయి. సో 6 తర్వాత ఎవరిని వెళ్ళనివ్వరు. ఇది పాండిచ్చేరిలో ఉన్న ఒకే ఒక్క మాల్, ప్రావిడెన్స్ మాల్. ఇక్కడ షాపింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్ బాగుంటుంది. పాండిచ్చేరిలో మెయిన్ స్టే చేసిన ప్లేస్ స్వర్ణలక్ష్మి రెసిడెన్సీ. అరౌండ్ 3000 పడింది. వీక్డేలో వెళ్ళాం కాబట్టి తక్కువగా వచ్చింది. అదే వీకెండ్లో వెళ్ళుంటే చాలా హైగా ఉంటుంది. చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ లో బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే మీకు ఇక్కడ హాస్టల్స్ కూడా ఉన్నాయి. నైట్ కేస్ ఉడిపి రుచులు వెళ్ళాము డిన్నర్ చేయడానికి. ఇది రాక్ బీచ్లో ఉంటుంది. టిఫిన్స్ ఆర్డర్ చేసుకున్నాం. నాకు ఇక్కడ మినీ ఇడ్లీ విత్ సాంబార్ అండ్ ఘీ నచ్చింది. తిన్న తర్వాత పక్కనే ఉన్న షాప్కి వెళ్ళాము. ఇక్కడ మీకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, హోమ్ డెకర్, క్రాఫ్ట్ ఐటమ్స్ అండ్ అమ్మాయిల కంచె జ్యువెలరీ, ఇలా చాలా ఐటమ్స్ దొరుకుతాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మస్ట్ విజిట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.